పొంగనూరులో విధులు నిర్వహిస్తున్న పోలీసులపై టీడీపీ గుండాలు దాడులు చేయడం దుర్మార్గమంటూ వైసీపీ నాయకులు శాంతియుతంగా ర్యాలీ నిర్వహించారు. నెల్లూరు జిల్లా రాపూర్లో వైసీపీ సీనియర్ నేత పాపకన్ను మధుసూదన్ రెడ్డి ఆధ్వర్యంలో శాంతియుతంగా నిరసన ర్యాలీ చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు పోలీసులను రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేసినా వారు సహనంతో ఉన్నారన్నారు. టీడీపీ కార్యకర్తలను రెచ్చగొట్టి పోలీసులపై దాడులు చేపించారని ఇటువంటి చర్యలు అమానుషమన్నారు. జగన్మోహన్రెడ్డి కనుసైగ చేస్తే టీడీపీ వాళ్లు ఒక్కరు మిగలరని మండిపడ్డారు. చంద్రబాబు రోడ్ షోకి పోలీసులు ఇచ్చిన అనుమతులు పక్కన పెట్టి విరుద్ధంగా పొంగనూరులోకి ప్రవేశించారన్నారు. ఈ కార్యక్రమంలో వైసీపీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. ఆయనకి అనుమతి లేని ప్లేస్లో నుంచి గూండాల్లాగా పంపించి ఇష్టం వచ్చినట్టు పోలీసులను నిర్మూర్జనం చేసి దగ్గర దగ్గర 50 మంది పోలీసులు రక్తాన్ని కళ్ళ చూసిన తెలుగుదేశం కార్యకర్తల్ని తీవ్రంగా ఖండిస్తున్నాము. అదేవిధంగా చంద్రబాబు నాయుడు ఎత్తులు ఏ విధంగా ఉన్నాయంటే ఎట్టి పరిస్థితుల్లో ఆయన వచ్చేది లేదు. ఏదో ఒక రూపంలో ఈయన కానీ ఈయన దత్తపుత్రుడు పవన్ కళ్యాణ్ కానీ అట్లాగే లోకేష్ కొడుకు వీళ్ళందరూ కలిసి రోడ్ల మీద పడి నానా హింస చేయాలని ఇది చేస్తున్నారు. దీన్ని అందరూ ప్రజలందరూ గమనించి వాళ్ళకి తగిన బుద్ధి చెప్పాలని కోరుకుంటున్నాను. గారు అతని పేరు వచ్చి రణధీర్ ఇలా ఒక కన్ను పోయింది. ఎందువల్ల పోయింది? అతనుకు అదే పోలీస్ రక్షణ లేకపోతే ఇలా ఎప్పుడో ఎవరో చేతిలో నెక్లెట్ చేద్దాం ఎవరో చేద్దాం ఎప్పుడో అటువంటి రక్షకపటలోనే కావాలని 3 ఆవరణలు తగలబెట్టి పోలీసులు కనీ విని విరిగిన రీతిలో 40 మంది దేశ చరిత్రలో ఎక్కడ వెరగని విధ్వంసం సృష్టించిన ఘనత ఎవరికైనా ఉన్నాయంటే అది నారా చంద్రబాబు నాయుడు గారికి ఒక్కరికే తప్పదు కానీ ఇంకా ఏ నాయకుడికి లేదు. ఎంతో మంది నాయకులు మహానుభావులు వచ్చారు పోయినారు. ఇటువంటి దహనకాండ ఏ నాయకుడు చేయలేదు. అటువంటికి ప్రజలు గ్రహించండి. మన జగన్మోహన్ రెడ్డి గారు ఏం చెప్తున్నారు శాంతియుతంగా, అదే జగన్మోహన్ రెడ్డి ఒక్క తూరి వైసీపీ కార్యకర్తలు సైగా చేస్తే ఇలాంటి టీడీపీ గుండాలు వీధుల్లో కూడా సందుల్లో కూడా తిరగలేని పరిస్థితి. అటువంటి నాయకుడు మా నాయకుడు కాదు. ఏం జరిగినా శాంతియుతంగా శాంతియుతంగా అంతమంది అల్లర్లు జరుగుతుంటే చంద్రబాబు నాయుడు ప్లాన్ ఏంది? పోలీసులు కాల్పుల దాకా తీసుకుని వచ్చి అది ఆ బురద మా జగన్మోహన్ రెడ్డి మీద చల్లేదానికి ఇంత కుట్ర పడ్డాడు. నీ రూట్ మ్యాప్ లో లేదు, నీ దావా వేరు, నీకు హై సెక్యూరిటీ ఉంది. ఆ సెక్యూరిటీకి 24 గంటల ఇంటిమేషన్ నీ రూట్ మ్యాప్ పోతా ఉంటది. పర్మిషన్ లేకపోయినా కావాలని ఆడ ఉండే వైసీపీ కార్యకర్తలకు రెచ్చగొట్టి పోలీసు వాళ్ళకను ఎంతమంది 40 మంది ఈ ఆడ ఒక ఆయన కన్ను పోయింది. అరవింద్ హాస్పిటల్ తీసుకుపోయినారు. మళ్ళీ ఇంకో కన్ను కూడా వస్తాదో రాదో తెలీదు. అలాంటి దౌర్భాగ్య రాజకీయాలు చెప్తున్న చంద్రబాబు నాయుడు ఇక్కడ కలమేలకో. డాక్టర్ రామస్వామి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ కావలిపట్టణ మరియు పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. డాక్టర్ ఎం రామస్వామి ట్రామా స్పైన్ కీళ్ల మార్పిడి స్పెషలిస్ట్. మోకాళ్ల మార్పిడి తుంటి మార్పిడి ఆపరేషన్లు చేయబడును. విరిగిన ఎముకలకు వెన్నుపూస ఆపరేషన్లు అత్యాధునిక పద్ధతుల ద్వారా చేయబడును. డాక్టర్ పి పుష్పిక గుండె ఊపిరితిత్తులు షుగర్ అండ్ రుమటాలజీ వ్యాధుల వైద్య నిపుణులు. డాక్టర్ టి సుదీప్ యాదవ్ జనరల్ మరియు ఎండోస్కోపీ అండ్ లాప్రోస్కోపిక్ సర్జరీ నిపుణులు. హెర్నియా పేగు చారుట 24 గంటల పేగు హైడ్రోసెల్ ఆపరేషన్లు చేయబడును. వెంటిలేటర్ తో కూడిన అధునాతన ఇంటెన్సివ్ కేర్ యూనిట్ ICU డాక్టర్ వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ పథకం ద్వారా అర్హులైన వారికి ఉచితంగా ఆపరేషన్లు చేయబడును. డాక్టర్ రామస్వామి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ విష్ణులయం వీధి కావలి